ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారాయి. రాజధానికి సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించి ఏలూరులో ఏదైతే మాట్లాడారో జగన్ గారు, దానికి రియాక్షన్గా ఈ కేశినేని నాని నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వైరల్గా మారుతున్నాయి. దానికి ఆల్రెడీ కౌంటర్లు కూడా మొదలు పెట్టేశారు వైసీపీ శ్రేణులు. మీ తాత వల్ల కూడా కాదు అమరావతిని తరలించడం, ఆల్రెడీ ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు, ఒకవేళ మళ్ళీ ఎన్నికలకు వస్తే గనక మీకు ఈసారి డిపాజిట్లు కూడా రావు, పూర్తిగా గల్లంతైపోతాయి, మీరు లోక్సభలో పార్లమెంట్లో 22 మంది ఉన్నా మీ ముగ్గురు చాలు, అంతకుమించి అవసరం లేదు అని చెప్పి ఒక రేంజ్లో ఆయన మాట్లాడారు. రాజధాని నిర్ణయానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పుపడుతూ, అలాగే అమరావతి రాజధానిని తరలించేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునిలేదు, తరలించడం అనేది సాధ్యం కాదు అనేది ఓకే ఆయన వ్యాఖ్యలు. ఆ విషయం పక్కన పెడితే కౌంటర్లు అయితే మాత్రం చాలా ఘాటుగానే వస్తున్నాయి. ఎస్, ఖచ్చితంగా జగన్ గారి తాత వల్ల అయితే కాదు అమరావతి అక్కడి నుంచి తరలించడం, కానీ జగన్ గారి వల్ల మాత్రం సాధ్యం అవుతుంది. ఎందుకంటే అప్పట్లో అసలు అమరావతి అనే ప్రస్తావనే లేదు కాబట్టి ఆయన వల్ల కాకపోవచ్చు, కానీ ఇప్పుడు అమరావతి అనే పేరు తీసుకువచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడి వేల ఎకరాలను బినామీలకు మీరు కట్టబెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ అక్రమాల మీద కొరడ జులిపించడానికి ఆ అవినీతి భాగవతాల చిట్టా మొత్తం మా నాయకుడు బయట పెడుతున్నాడు అంటూ ఇప్పుడు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పూర్తిగా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. అయితే అమరావతిని తరలింపు విషయంలో కూడా వైసీపీ నుంచి వస్తున్న క్లారిటీ ఏంటి అంటే, ఈ వ్యాఖ్యలకు సంబంధించి అమరావతి తరలిస్తున్నారు, రాజధాని తరలింపు అనేది మొదటి నుంచి కూడా వైసీపీ ఎప్పుడూ చెప్పలేదు, ఒప్పుకోవట్లేదు. కాకపోతే 3 ప్రాంతాల్లో రాజధాని అంటున్నారు, కానీ ఆల్రెడీ తరలింపు అంటే ఒక చోట రాజధానిని పూర్తిగా ఏర్పాటు చేసేసి పూర్తిగా పాలన కొనసాగించేస్తూ అన్ని బిల్డింగులు పూర్తిగా నిర్మాణాలు చేసేసి అలాగే నోటిఫై చేసేసి గెజిట్లో ఇది అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు అప్పుడు వేరే ప్రభుత్వం వచ్చి దాన్ని అక్కడి నుంచి తరలించేసి విశాఖలో కనుక పెట్టి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ పాలన కొనసాగుతుంది అంటే గనక అప్పుడు అమరావతి రాజధానిని ఎందుకు తరలిస్తున్నారు అని ప్రశ్నిస్తారు. కానీ గెజిట్లో నోటిఫై చేయలేదు అమరావతికి సంబంధించి అన్ని తాత్కాలిక నిర్మాణాలే అని చెప్పి మొదటి నుంచి ఆ పార్టీయే చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మేము నిర్మించేసిన అమరావతి రాజధాని మీరు ఎలా తరలిస్తారు అనే ప్రశ్నకు వైసీపీ నేతలు ఇస్తున్న కౌంటర్లు అయితే ఇవి. ఎందుకంటే అమరావతి తరలింపు అనేది వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పుకోవడం, అమరావతి అనేది వాళ్ళు తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక పెట్టుకున్న పేరు, ఒక ప్రాంతానికి సిఆర్డీఏ పరిధిలో ఉన్న ఒక ప్రాంతానికి పెట్టిన పేరు తప్ప, వాస్తవానికి మంగళగిరిలో తుళ్ళూరులోనూ అక్కడ ఉన్న భూములు తీసుకున్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని ఇప్పుడు తుళ్ళూరు రాజధాని అని అనట్లేదు కదా, అమరావతికి ఒక పేరు పెట్టారు కానీ దాన్ని గెజిట్లో నోటిఫై చేయలేదు. సో ఓకే, ఒక ప్రాంతంలో పూర్తిగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేసి నిర్మాణాలు పూర్తయిపోయి పాలన హ్యాపీగా కొనసాగుతుంది, ఇలాంటి టైంలో ఎందుకు మూవ్ చేసేసారంటే కనుక అది. కానీ ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం అయితే అలా చేయట్లేదు, ఒక 10 ఏళ్లలో నిర్మించే రాజధాని ఆయన తెర మీద తీసుకురావట్లేదు, కేవలం 6 నెలల్లో పూర్తయ్యే రాజధానిని 6 నెలల తర్వాత పూర్తిగా పరిపాలన అందించే రాజధానిని నిర్మించబోతున్నారు, అది కూడా విశాఖపట్నంలో పూర్తిగా పరిపాలన అక్కడి నుంచే చేయబోతున్నారు కాబట్టి అమరావతి ఎలా తరలిస్తారు, తరలింపు సాధ్యం కాదు మీ వల్ల కాదు అని కేశినేని నాని చేసిన వ్యాఖ్యలకు ఈ రకంగా కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఆయన చెప్పిన మరొక ఇంపార్టెంట్ అయిన మాటలు ఏంటి అంటే, విశాఖకు సంబంధించి అక్కడ ఎలాంటి ఆదాయ మార్గాలు లేవు ఖచ్చితంగా, అక్కడ అంటే వాస్తవానికి ఆదాయ మార్గాలే తప్ప విశాఖకు, విశాఖ మీద అలాగే ఉత్తరాంధ్ర మీద జగన్కి ఎలాంటి ప్రేమ లేదు అని చెప్పడం ఓకే. ఒకవేళ అదే కనుక నిజమైతే కనుక రాష్ట్రం ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆదాయ మార్గాలు వెతుక్కుంటూ వెళ్లాల్సిందే ఏ నాయకుడైనా. సో ఆ పని జగన్ గారు చేస్తున్నారు కాబట్టి ఆయన అభినందించాల్సిందే అనేది కూడా వైసీపీ నేతల విమర్శలు. ఒక పక్క ఆయన యొక్క విమర్శలకు ప్రతివిమర్శలు చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పటికే లోటు బడ్జెట్ రాష్ట్రం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేసారు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ అప్పులు ఇంకా పెంచే కంటే అప్పులు తీర్చే ఉద్దేశంతో ఆదాయ మార్గాలు ఉన్న వైపు పయనించే ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఉండడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయమే కాబట్టి కేశినేని గారి నాని గారి వ్యాఖ్యలకు ఈ తరహా విమర్శలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మరి దాని మీద ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూడాలి. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.